తెలుగు మిత్రులకి స్వాగతం. సో ఈరోజు మార్కెట్ చాలా ఉత్సాహకరంగా ఉంది. ఉత్సాహకరంగా అంటే చాలా బాగా పెరిగింది, 140-145 పాయింట్స్ దాకా పెరిగింది. ఓకే, బట్ అయితే ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మార్కెట్ ఇలానే ఉంటుందా, పెరుగుతుందా? ఇది ఇట్స్ ఎ బిగ్ క్వశ్చన్. బిగ్ క్వశ్చన్ అంటే ఏం లేదు, బిలియన్ డాలర్ క్వశ్చన్. అయితే 11,500 ప్లస్ వచ్చేసింది కంఫర్టబుల్గా. అంటే 11,500కి రావటం అంటే అర్థం ఏంటంటే కొంచెం కంఫర్ట్ లెవెల్కి వచ్చింది. అక్కడి నుంచి మరికొంత అక్కడ కొంచెం మొమెంటం గెయిన్ చేసింది. ఇక్కడ నుంచి ఇంకొంచెం పైకి వెళ్ళొచ్చు, అంటే ఒక 100 పాయింట్ల దగ్గర 70-80 పాయింట్లు కనీసం వెళ్ళొచ్చు. అది మామూలుగా మార్కెట్లో ఒక అనిపిస్తున్నటువంటి ఇండికేషన్. అయితే బ్యాంక్ నిఫ్టీ మాత్రం ఇప్పటికీ కొంచెం వీక్గానే ఉంది. బ్యాంక్ షేర్స్ కొంచెం తక్కువగానే ఉన్నాయి. స్టేట్ బ్యాంకు కానీ ఇంకా హెచ్డిఎఫ్సి బ్యాంకు కొన్ని కొన్ని వెయిటేజ్ ఉన్నటువంటివి, వాటిలో ఇంప్రూవ్మెంట్ లేదు. ఇంప్రూవ్మెంట్ లేదంటే అర్థం ఏంటంటే ఇంకా కొంచెం పైకి వెళ్ళడానికి, రికవర్ అవ్వడానికి రిజర్వేషన్స్ ఉన్నాయన్నమాట. అంటే యాజ్ ఫార్ యాజ్ బ్యాంక్ నిఫ్టీ ఈస్ కన్సర్న్డ్, దేర్ ఆర్ స్టిల్ రిజర్వేషన్స్. అది మనం చెక్ చేసుకోవాలి. అంటే మండే కనుక బ్యాంక్ నిఫ్టీ ఏదైనా కొంచెం ఇంప్రూవ్మెంట్కి వస్తే అప్పుడు మార్కెట్ విల్ బి, చూడండి ఇప్పుడు ఇది నిఫ్టీ చూడండి, లుక్ ఎట్ ది గ్రాఫ్ అండి. ఇక్కడ నిఫ్టీ చూడండి, 11,300 దగ్గర 11,280 ఆ రేంజ్ నుంచి ఏకదాటిగా 11,497, అంటే 11,515 క్లోజింగ్కి వచ్చేటప్పటికి ఇట్స్ ఎ గుడ్ ఇండికేషన్. అంటే షార్ప్గా పెరిగింది అంటే స్ట్రెంగ్త్ ఉందని అర్థం మార్కెట్లో. సో మార్కెట్లో ఇప్పుడు ది సెకండ్ వన్ నరచారా విధి చూడండి పైన. మార్కెట్లో స్ట్రెంగ్త్ ఉన్నట్టే కదా. ఇప్పుడు పీక్ 11,723 నుంచి 11,280 వచ్చినట్టు వచ్చి మళ్ళీ ఆల్మోస్ట్ హాఫ్ కవర్ చేసేసింది రెండే రెండు సెషన్స్లో. అంటే 2 రోజులు బాగా తగ్గింది, 2 రోజులు పెరిగింది. అంటే ఆల్మోస్ట్ దగ్గర కవర్ చేసింది. ఇంకొంచెం ఉంది కవర్ చేయడానికి. నెక్స్ట్ ఏంటి స్కోప్ అంటే ఇక్కడ చూడండి, టెక్నికల్గా దిస్ ఈజ్ ద లెవెల్, 11,580. ఇక్కడ కొంచెం రెసిస్టెన్స్, 11,580 దగ్గర కొంచెం రెసిస్టెన్స్ రావచ్చు. ఇది అలా కాకుండా మండే ఓపెన్ అప్, గ్యాప్ ఓపెన్ అప్ అనుకోండి, దీనికి అబౌవ్గా ఓపెన్ అయింది అనుకోండి, 11,580 లేదా ఆ పైన ఓపెన్ అయింది అనుకోండి, గొడవే లేదు. అంటే నెక్స్ట్ 11,650-11,650 వరకు వెళ్ళొచ్చు. ఇది స్టోరీ, పాజిటివ్ స్టోరీ. మరి నెగిటివ్ స్టోరీ చెప్పండి అంటే ఇక్కడ నుంచి నెగిటివ్ స్టోరీ ఏంటంటే ఇప్పుడు ఈ యుఎస్ఏ చైనా టాక్స్ ఎలా అంటే ఇద్దరికీ ఇష్టం లేదు. ఏది ఒక ఒడంబడిక అగ్రిమెంట్కి రావడానికి, నీ సంగతి ఏదో నేను తెలుస్తాను ఆయన, నీ సంగత నా చేతిలో ఉన్నావు నువ్వని ఆయన, ఎవరు ఏమనుకుంటున్నారు అనేది పేర్లు చెప్పక్కర్లేదు. వీళ్ళు టగ్ ఆఫ్ వార్ పొజిషన్లో ఉన్నారు, చైనాను అమెరికాను. కాబట్టి వీళ్ళ టాక్స్ ఫలప్రదం అయిపోయి ఓకే అయిపోయి రేపటి నుంచి మార్కెట్ పైకి వెళ్ళిపోతుందా అంటే నాకైతే రిజర్వేషన్స్ ఉన్నాయి. అయితే ఇవాళ మార్కెట్ నిన్నటికి ఇవాళకి అంటే బుధవారానికి మధ్యలో గ్యాప్ వచ్చింది కదండి, థర్స్డే కొంచెం పాజిటివ్ న్యూస్ రావటం వలన నిన్నటిది ఇవాళది కలిపి వాళ్ళు లేపేశారు. అయిపోయింది ఏంటి, డాలర్ కొంచెం తగ్గింది, డాలర్ ప్రభావం కొంచెం తగ్గింది, రూపీ కొంచెం బాగుంది, ఇంప్రూవ్ అయింది. తర్వాత మరి పెట్రోల్ ధర కూడా కొంచెం, పెట్రోల్ రానున్న కాలంలో 2019 డిమాండ్ కొంచెం స్లగ్గిష్గా ఉంటుందని, అంతగా పెరగకపోవచ్చని అంచనాలు, ఈ రెండు అంచనాలు. తర్వాత ఇండియన్ ఎకానమీలో గ్రోత్ బాగానే ఉందని, ఈ మూడింటి వల్ల మార్కెట్ పాజిటివ్కి వెళ్ళింది అనేది మార్కెట్ పండితులు చెప్పేటటువంటి ఉవాచ. అయితే అది ఎంతవరకు ఉంటుందో ఏమవుతుంది అనేది చూడాలి. అయితే మార్కెట్ ఈ చూడండి, రెండు మూవింగ్ యావరేజ్ లైన్స్ ఉన్నాయి కదండి, రెండు మూవింగ్ యావరేజెస్ లైన్స్. ఈ రెండు మూవింగ్ యావరేజ్ లైన్స్ని కూడా అధిగమించి పైకి వెళితే అప్పుడు డిసైసివ్గా ఇది
ఈ స్టేజ్ని అధిగమిస్తే 11,586ని అధిగమిస్తే డిసైసివ్గా అప్పుడు కొంచెం ఇంకొంచెం అంటే క్లూ దొరుకుతుంది ఏంటి, ఎస్ డిసైసివ్గా మార్కెట్ పూర్తిగా రికవర్ అయిపోతుంది ఇంకా పైకి వెళ్తుందని. ఇప్పుడు చూడండి ఆర్ఎస్ఐ ఇండికేటర్ కూడా అప్వార్డ్గానే ఉంది, బాగానే ఉంది. ఓకే, అంటే మెషర్ చేయొద్దు మనం దీన్ని. తర్వాత ఎంఏసీడి ఇండికేటర్ చూడండి కింద పూరా ఫుల్ బనా దీ ఫుల్గా దీ ఎస్ నై ఫుల్ ఏవల ఎస్ లుక్ ఎట్ దిస్ ఎంఏసీడి ఇండికేటర్ చూస్తున్నారండి. ఇక్కడ ఎంఏసీడి ఇండికేటరు లో కిందకి వెళుతూ 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 మళ్ళీ మలుపు తిరిగింది, అంటే ఎంఏసీడి ఇండికేటరు ఈ రెడ్ లైన్కి కొంచెం చేరువు కాబోతూ ఉన్నది. ఈ కింద హిస్టోగ్రామ్స్ చూడండి, స్తంభాలు నిడివి కింద తగ్గుతూ వస్తున్నాయి. అంటే ఇక్కడ నుంచి ఎంఏసీడి ఈ కూడా ఇండికేటర్ ఏం చూపిస్తున్నది అంటే ఎస్ నౌ ఇట్ ఈస్ స్టిల్ టు గో అప్, అంటే ఇంకా స్ట్రీమ్ ఉంది, ఇక్కడ నుంచి పైకి వెళ్ళే అవకాశం ఉందని ఇండికేషన్ చూపిస్తున్నారు. ఇది టెక్నికల్స్ మాత్రమే, ఈ టెక్నికల్స్ కరెక్ట్గా అవుతాయనే యాంగిల్లో మాత్రం చూడకండి. ఓకే, చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఆ యాంగిల్లో చూడకూడదు. యు ఆర్ ఏబుల్ టు సీ దిస్, చాలా ఇంపార్టెంట్. తర్వాత మీరు ఒక విషయం గమనించాలి, ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి గమనించాలి అంటే ఈరోజు మార్కెట్లో తమాషా వింత ఏంటంటే 1.28% గట్టిగానే పెరిగింది నిఫ్టీ. ఇది నిఫ్టీ అయితే జూనియర్ నిఫ్టీ నెక్స్ట్ 50 అయితే ఇంకొంచెం పెరిగింది న్యాచురల్ కదా, 1.78% ఇంకా బాగా పెరిగింది. నెక్స్ట్ మిడ్ క్యాప్ 1.8%, ఇట్లా స్మాల్ క్యాప్ కూడా పెరిగింది కానీ కొంచెం తక్కువ పెరిగింది, సుమారు 1.4% ఎంతో పెరిగింది, 1.4-1.5. ఒక బ్యాంక్ నిఫ్టీ మాత్రం కొంచెం తక్కువ అండి, 1.29% బ్యాంక్ నిఫ్టీ. ఎందుకంటే బ్యాంక్ షేర్స్ కొంచెం వాటిని తొక్కి పెడుతున్నారు, అంటే వాటిని అవి రికవర్ అవ్వటం పెద్దగా అవ్వలేదు. నిన్న ఇవాళ ట్రేడ్లో బ్యాంక్ నిఫ్టీ రికవర్ అయిన మాట నిజమే కానీ పెద్దగా రికవర్ అవ్వాల. మరి ఎందుకు అవ్వలేదండి అంటే కొంచెం బ్యాంక్ షేర్స్ ఎస్బీఐ కానీ మీరు ఐసిఐసిఐ కానీ యాక్సిస్ బ్యాంక్ కానీ వీటన్నిటికంటే ఎక్కువ వెయిటేజ్ ఉన్నటువంటి హెచ్డిఎఫ్సీ బ్యాంక్ తీసుకోండి. హెచ్డిఎఫ్సీ బ్యాంకుని ఏమాత్రం కుదేస్తున్నారు, పడేస్తూ ట్రై చేస్తున్నారు కానీ పైకి వెళ్ళనివ్వటం లేదు. అంటే దేర్ మే బి సమ్ సెల్లింగ్ ఆల్సో డెలివరీ బేసిస్ మీద, లేకపోతే 2,200 దగ్గర నుంచి 2,000 వచ్చేసింది ఆ మధ్యన మొన్న తగ్గినప్పుడు 10%. ఫండమెంటల్లీ స్ట్రాంగ్గా ఉన్న షేరు 10% తగ్గటం అంటే అతి తక్కువ సందర్భాల్లో జరుగుతుంది. దట్టు మార్కెట్ ఏమి పెద్ద వీక్గా లేదు, ఓవరాల్గా పీక్లోనే ఉంది. ఈవెన్ పీక్లో ఉన్నప్పుడు కూడా 11,700 దగ్గర ఉన్నప్పుడు కూడా హెచ్డిఎఫ్సీ బ్యాంక్ చూసారా కొంచెం డౌన్వర్డ్ ట్రెండ్లోనే ఉంది హెచ్డిఎఫ్సీ ఒకటి. అంటే వీటిని రిజర్వ్లో పెట్టినట్టు లెక్క, ఎప్పుడు అవసరమైనా వాడుకునేటట్టు. ఇప్పుడు మండే ఏమిటంటే మీకు బ్యాంక్ నిఫ్టీ పొజిషన్ కూడా చెప్తాను, బ్యాంక్ నిఫ్టీ గ్రాఫికల్గా చూపిస్తాను, మీకు కొంచెం ఐడియా వస్తుంది. దీన్ని బట్టి బ్యాంక్ షేర్స్ ముఖ్యంగా హెచ్డిఎఫ్సి యాక్సిస్ బ్యాంకు ఐసిఐసిఐ ఎస్బీఐ వీటి పొజిషన్ ఎలా ఉండవచ్చు అనేది కొంచెం అసెస్ చేయటం కోసం, అంతేగాని దీనికి ట్రేడింగ్ పర్పస్కి నేను ఏమీ చెప్పటం లేదు. ఐ డోంట్ మీన్ ఇట్. ఒకసారి చూడండి, నేను గ్రాఫ్ చూపిస్తాను. చూడండి ఒకసారి, ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ చాలా ఘోరంగా, అంటే పీక్ నుంచి 28,000 నుంచి 2,26,700 రేంజ్కి వచ్చింది. అంటే ఇది క్యాష్లో చూపిస్తున్నాను కదా, అంటే డెరివేటివ్స్లో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మరి కొంచెం చక్కగానే రికవర్ అయింది, ఒకరోజు కొంచెం ఫ్లాట్గా వెళ్ళి అక్కడి నుంచి కొంచెం రికవర్ అయింది. ఎక్కడి వరకు వచ్చింది, 27,177 చూపిస్తున్నది ఇక్కడ, అంటే సుమారుగా అంతేలేండి,
ఇప్పుడు ఇది ఇది చూడండి, ఈ లైన్ నేను చూపించే లైన్ చూడండి ఒకసారి టెక్నికల్గా. ఈ 27475 దీని ప్రకారం అంటే మరి ఫ్యూచర్స్ అయితే డిఫరెంట్గా ఉండొచ్చు. ఈ లైన్ క్రాస్ అయితే అంటే డిసైసివ్గా 27500 అనుకోండి, సుమారుగా 27500 అక్కడ రెసిస్టెన్స్ ఉంది, దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ రెసిస్టెన్స్. ఈ రెసిస్టెన్స్ని అధిగమించి పైకి వెళితే, ఈ రెసిస్టెన్స్ ఇక్కడ పైకి వెళ్ళటానికి ఆప్ నిలుపుదల ఉంది, నిరోధకం స్పీడ్ బ్రేకర్ లాంటిది, ఇది కనుక దాటగలిగితే ఎస్ రోడ్ రాయల్ ఇంకా 27800 27900 అంటే మళ్ళీ 28000 రేంజ్లోకి దగ్గర దగ్గరికి వెళ్ళిపోతుంది. అక్కడి వరకు దీనికి గండమే, జాగ్రత్తగా ఉండాలి. మరి ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళి వెళ్ళను కూడా వెళ్ళవచ్చు కదా, ఒకవేళ వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ కరెక్షన్ కూడా రావచ్చు. అందుకని ఏంటంటే వన్ హ్యాస్ టు బి వెరీ కేర్ఫుల్. బ్యాంక్ నిఫ్టీ లాంటి వాటిల్లో చేసేటప్పుడు ట్రేడింగ్ లాంటివి చేసేటట్టు అయితే జాగ్రత్తగా ఉండాలి. మరి అయితే ఆర్ఎస్ఐ ఇండికేటర్ బాగానే ఉంది, ఆర్ఎస్ఐ ఇండికేటర్ కొంచెం అప్వర్డ్ మూమెంట్ చూపిస్తున్నది, ఇవాళ ఈరోజు అప్వర్డ్ మూమెంట్ చూపిస్తున్నది, అంటే ఓవర్సోల్డ్ పొజిషన్లోకి వెళ్ళినది అని చూపిస్తున్నది. ఓవర్సోల్డ్ పొజిషన్లోకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, భయం వస్తుంది కదా. ఇది అలాగే ఎంఎస్సిడి ఇండికేటర్ కూడా ఇక్కడి నుంచి రికవరీ పాత్ చూపిస్తున్నది, ఇక్కడ చూడండి. అది అంటే ఓవరాల్గా మనం చెప్పాలంటే ఓవరాల్గా మార్కెట్ కనుక మండే కూడా పాజిటివ్గా ఉంటే అదొక ఇండికేటర్ అండి, ఇంకొంచెం స్టీమ్ ఉంది, కొంచెం పైకి వెళుతున్నది అని. ఇప్పుడు టెక్నికల్గా తీసుకున్నట్లయితే కొంచెం మార్కెట్ ఎస్ బాగానే ఉంది, పైకే వెళుతున్నది అనిపిస్తున్నది, వెరీ గుడ్. మనమేం కొనలేదు అమ్మలేదు అనుకోండి, నథింగ్ టు వరీ. ఈరోజు అయితే ఈరోజు కానీ మార్కెట్లో కొంచెం కరెక్షన్ వస్తే, సెల్లింగ్ వస్తే కొన్ని కొన్ని బయింగ్కి మంచి ఆపర్చునిటీ వచ్చి ఉండేది, లేకపోతే పర్వాలేదు. ఓకే, ఇప్పుడు ఈరోజు తీసుకున్నట్లయితే ఫార్మా మాత్రం 2.5% పెరిగిందండి. అంటే ఇంతకుముందు లేదు, పెరగలేదు కదా, అది ఇది కలిపి క్యూములేటివ్గా ఈరోజు పెరిగింది ఫార్మా 2.5%. ఫైనాన్స్ కూడా పర్వాలేదు, 1.84% అంటే బాగానే పెరిగింది. అయితే ఈరోజు స్పెషల్ ఏంటో చెప్తాను చూడండి. ఈరోజు స్పెషల్ అలా వేదాంత 5.3% దగ్గర దగ్గర పెరిగింది. తర్వాత ఇంకోటి ఏం పెరిగింది, యూపీఎల్ యునైటెడ్ ఫాస్ఫరస్ లిమిటెడ్, దీనిలో దీనికేదో కొంచెం న్యూస్ ఉందని అంటున్నారు. కావేరీ సీడ్స్ని ఇది కొనేసిందేనో, టేక్ ఓవర్ చేసిందేనో, చేస్తుందేనో, అట్లాంటిదేదో ఉంది, బట్ అవన్నీ మనకు తెలియదు. మొత్తానికి న్యూ అబౌవ్ 4% పెరిగిందండి ఈరోజు, 4.7%. వేదాంత ఒకటి, యూపీఎల్ ఒకటి ఈరోజు కొంచెం బాగా పెరిగాయి. తర్వాత టెక్ షేర్స్ కొంచెం డౌన్ వాడాయి. ఇంత పెరిగిన ఇండెక్స్ టెక్నాలజీ షేర్స్ని ముట్టుకోలేదు, ఐటీ షేర్స్ని ముట్టుకోలేదు. ఎందుకంటే ఈరోజు ఇప్పుడు డాలర్ కొంచెం, డాలర్ ఈజ్ అండర్ ప్రెషర్. అండర్ ప్రెషర్ అంటే ఏంటి, రూపీ రికవర్ అయింది, డాలర్ కొంచెం డౌన్ అయింది, అందుకని టెక్ షేర్లు ముట్టుకోలేదు. ఎందుకు, మామూలే రేపొద్దున మళ్ళీ డాలర్ పెరిగిందనుకోండి టెక్ షేర్స్ కొనేస్తారు. ఇట్లా కొంటూ కొంటూ బుల్స్ గ్రిప్లోనే ఉంది కదా ఓవరాల్గా మార్కెట్. అందుకని సౌండ్ ప్రపోజిషన్ అయ్యింది. ఈ రెండు నిఫ్టీ 50లో మెయిన్గా ఈ వేదాంతను, యూపీఎల్లు బాగా పికప్ అయి ఉన్నాయి. వేదాంత గురించి ఇంకా చెప్పాలంటే ఇంకా అయితే ఒకటి ఆయిల్ ఒకటి కొంచెం చెప్పాను కదా. నెక్స్ట్ బజాజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అండి, ఇది కూడా పికప్ అయింది, 4.63%. బజాజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ 4.6% ఏమో సుమారుగా పెరిగింది, ప్లస్ ఆర్ మైనస్ లేని కొంచెం అటు ఇటు. ఇప్పుడేంటంటే దీన్ని బట్టి రికవరీ వచ్చింది, ఈ రికవరీ సస్టైన్ అవుతుందా లేదా అనేది నెక్స్ట్ వీక్ తెలిసిపోతుంది. ఫైనల్గా సెటిల్మెంట్ టైంకి ఎట్లా ఉంటుంది పిక్చర్ అనేది 27th అనుకుంటాను సెటిల్మెంటు, సెప్టెంబరు అప్పుడు ఒక పిక్చర్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఏంటి అంటే ఏమైనా బయింగ్ ఆపర్చునిటీ ఉందా అంటే బయింగ్ ఆపర్చునిటీ పెరిగేటప్పుడే ఉండదు కదా, తెలిసిన విషయమే కదా. అయితే అడ్వాన్స్గా ఒక చిన్న న్యూస్ ఇస్తున్నాను. ఏంటి అడ్వాన్స్గా న్యూస్ అంటే, ఈరోజు ఇప్పటి వరకు మాన్సూన్ బాగుంది కదండి,
మాన్సూన్ గుడ్ కదా, ఇంకా వరదలే వచ్చేసినాయి కదా, చెప్పాల్సిందే ఉంది. మాన్సూన్ గుడ్ కాబట్టి మీకు ఫర్టిలైజర్ షేర్స్ ఆగ్రో బేస్డ్, ముఖ్యంగా ఫర్టిలైజర్ షేర్స్ని చితకబాదేశారు. మీరు గమనించండి, మీరు టేక్ ఫర్టిలైజర్స్ ఏ షేర్ కూడా పెరగలేదు. ఫర్ ఎగ్జాంపుల్ దీపక్ ఫర్టిలైజర్స్, వన్ ఆఫ్ ది స్టాండర్డ్ స్మాల్ కంపెనీస్, స్మాల్ కంపెనీస్ కేటగిరీలో వన్ ఆఫ్ ది స్టాండర్డ్ కంపెనీస్, టైమ్ టెస్టెడ్. మరి దీపక్ ఫర్టిలైజర్స్ ఇవాళ బిలో 240కి దొరుకుతున్నది, అంటే దెర్ ఈజ్ అ బయింగ్ ఆపర్చునిటీ. అంటే ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు పెరుగుతాయి ఇవంటే చెప్పలేము. వన్ ఫైన్ డే ఈ ఆపరేటర్స్ అంటే ఈ ఉంటారు కదా, వచ్చి పడిపోతారు. ఎప్పుడు పడతారో తెలీదు, పడితే మీరు చూడండి, జువారి ఆగ్రో కానీ, జువారి గ్లోబల్, చాలా చిన్న కంపెనీలు అండి, మరి అంత చిన్న వాటికి వెళ్ళకూడదు. ఇప్పుడు ఉన్నాయి కదా, ఇంకా ఉన్నాయి ఫర్టిలైజర్స్, ఇంకా కంపెనీలు ఉన్నాయి. ఫర్టిలైజర్స్ లిస్ట్ తీయండి. ఇప్పుడు బిర్లా గ్రూపు వాళ్ళది కూడా ఉంది కదా. ఇట్లా ఫర్టిలైజర్స్ లిస్ట్ తీసుకుంటే మ్యాంగ్లూర్ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ అట్లా ఉన్నాయి కొన్ని కంపెనీలు. ఇట్లా ఆగ్రో బేస్డ్ కంపెనీస్ లిస్ట్ తీసుకుంటే అవి పెరగటం మొదలు పెడితే అవి కొంచెం ఒక స్టేజ్కి తీసుకొస్తారు, పైకి లాగేస్తారు. ఏవైతే తక్కువగా ఉంటాయో బుల్ ఫేజ్లో, ఏవైతే తక్కువగా ఉంటాయో వాటిని తీసుకెళ్తారు పైపై. ఇవి పెరగలేదు, ఇవి తగ్గున్నాయి, లెట్ అస్ బై దీస్, అవన్నీ పెరిగిపోయినాయి, అవి వదిలేస్తారు. ఏవైతే తగ్గినాయో వీటిని తీసుకెళ్తారు. ముఖ్యంగా నిఫ్టీ నెక్స్ట్ 50 OT, తర్వాత మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లో అంత మొమెంటం ఇంకా రాలేదు కదా, ఇంకా రాలేదు, వస్తే బాగుంటుంది. అంటే ఇంకో కరెక్షన్ వస్తుందేమో, ఇంకో కరెక్షన్ వస్తే కానీ వీటికి మోక్షం రాదేమో మనకు తెలియదు. అంటే మరి సెప్టెంబరు క్వార్టర్లీ రిజల్ట్స్ తర్వాత ఉంటుందేమో. అయితే ఈలోగా ఏం చేయాలి అంటే, ముఖ్యంగా మీడియం టు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లు ఫెర్టిలైజర్ ఇండస్ట్రీని వాచ్ చేయండి. నేను ఇంతకుముందు చెప్పాను కదా, సిమెంట్ ఇండస్ట్రీ ఒకటి వాచ్ చేయొచ్చని. ఎస్, అలాగే ఫర్టిలైజర్స్ కూడా వాచ్ చేయండి. తర్వాత ఆటోమొబైల్స్ కూడా చూడండి జాగ్రత్తగా, ముఖ్యంగా టూ వీలర్ సెగ్మెంట్లో వాచ్ చేయండి. టీవీఎస్ మోటార్స్ అట్లాంటివి వాచ్ చేయండి. ఎక్కడైనా బయింగ్ ఆపర్చునిటీ వస్తే డోంట్ లీవ్ ఇట్. కరెక్షన్ వచ్చి బయింగ్ ఆపర్చునిటీ వస్తే మీరు సెలెక్ట్ చేసుకుని కొనుక్కోవచ్చు. అంటే దానికి ప్రత్యేకించి ఏమో చెప్పేది ఏం లేదు, మీరు చెక్ చేసి మీరు స్వయంగా చూసుకోవాలి. ఓకే అండి. ఆ తర్వాత నేను కొంచెం వేదాంత గురించి నేను టెక్నికల్గా చెప్పి ఈరోజు ముగిస్తాను, ఎందుకంటే వేదాంత చాలామందికి హోల్డింగ్లో ఉంది కదా వేదాంత, అందుకని వేదాంత గురించి చెప్తాను. వేదాంత టెక్నికల్ పొజిషన్ చెప్తాను, అందుకని ఏం లేదు. వేదాంతకి ఈ మధ్యకాలంలో కొంచెం గుడ్ న్యూస్ వచ్చాయి సిరీస్. తర్వాత వీళ్ళకి గోదావరి కృష్ణా బేసిన్లో కొంచెం ఏవో వచ్చాయని, దొరికాయని. అంటే వీళ్ళ ఆయిల్ డ్రిల్లింగ్ సెక్టార్ ఉంది కదా, ఆయిల్ సెక్టార్ ఒకటి ఉంది కదా, మినరల్ ఆయిల్స్. ఈ మినరల్ ఆయిల్ సెక్టర్లో కొంచెం ప్రోగ్రెస్ వస్తున్నది. అలా ఒక్కో సెక్టర్లో ఒక్కోసారి వస్తూ ఉంటుంది కదా. ఇప్పుడు మినరల్ ఆయిల్ సెక్టర్లో ప్రోగ్రెస్ వస్తున్నదని తర్వాత చిన్న చిత్తక కొన్ని కొన్ని న్యూసెస్ ఉన్నాయి. అదేదో ఎస్ఆర్ స్టీల్ ఏవేవో టేక్ ఓవర్లో కూడా ఉన్నాయి కదా, చిన్న చిన్న కంపెనీలని. పెద్ద పాము చిన్న పాము, అదే పెద్ద చెరువులో పెద్ద చేప చిన్న చేపను తినేసినట్టు మింగేసినట్టు. ఈ పెద్ద పెద్ద వాళ్ళంతా ఇప్పుడు వేదాంత కానీ, టిస్కో కానీ, ఇట్లాంటి కొన్ని కంపెనీలు ఉన్నాయి కదండి, ఇవి చిన్న చిన్న వాటిని కొనేస్తారు. సో ఫర్ దెమ్ ఇట్ ఈస్ అన్ యాడెడ్ అడ్వాంటేజ్ ఇఫ్ దే టేక్ ఓవర్ కదండి. సో ఇట్లాంటి అడ్వాంటేజెస్ ఉన్నాయని అనుకోవాలి. ఇప్పుడు వేదాంత తీసుకుంటే చూడండి, వేదాంత ఓవరాల్గా పిక్చర్ చూద్దాం. వేదాంత ఇప్పుడు చూడండి, వేదాంత ఈరోజు డిసైసివ్గా 5% పెరిగింది కదా, ఒక సిగ్నల్ వచ్చింది, ఒక క్లియర్ సిగ్నల్ వచ్చింది 5% పెరిగాక. ఏంటి ఎలా అంటే ఒకసారి చూడండి, గ్రాఫ్ చూడండి. ఇది రెసిస్టెన్స్ లెవెల్ అండి, దీనికి ఎంతకాలం నుంచో ఉన్న రెసిస్టెన్స్ లెవెల్. 2-3 సార్లు చూడండి 230 లెవెల్స్, ఇక్కడ ఒకసారి టచ్ అయిందా, పైకి వెళ్ళాక కిందకు వచ్చేసింది. మళ్ళీ W ఫార్మేషన్ వచ్చి మళ్ళీ ఇంకోసారి పైకి వెళ్ళింది.
వచ్చిందా? మరోసారి 230 టచ్ అయిందా? మళ్ళీ అక్కడక్కడే దగ్గర దగ్గర అక్కడక్కడే టచ్ ఆడుతూ ఇంకోసారి 230 చాలా దూరం, చాలా రోజులు ప్రయాణం, చాలా 2-3 సెషన్స్ అలా ప్రయాణం చేసింది ఫ్లాట్గా. కానీ అక్కడ నిలబడలేక దానికి ఈక్వలెంట్గా కింద ఆర్ఎస్ఐ కూడా చూడండి, ఆర్ఎస్ఐ మీకు కనిపించాలండి, వదిలేయండి. ఇక్కడి నుంచి మళ్ళీ చూడండి, ఇక్కడ మీకు కనబడుతున్నదండి, ఇక్కడ నుంచి మళ్ళీ తట్టుకోలేక మళ్ళీ ఇంకోసారి సెల్లింగ్ వచ్చింది. అంటే సెల్లింగ్ అంటే ఈ మధ్యన వచ్చినటువంటి ఓవరాల్గా మార్కెట్లో వచ్చిన సెల్లింగ్ అయినా కానీ ఎక్కువ తగ్గల, అంటే స్ట్రాంగ్ అన్నమాట. ఇక్కడ ఇక్కడ స్ట్రాంగ్గా ఉన్నదని అర్థం. ఇక్కడి నుంచి ఏకధాటిగా రెండు ఈ యావరేజెస్ ఉన్నాయి కదండి, ఈ రెండు యావరేజెస్ మూవింగ్ యావరేజెస్ని క్రాస్ చేసుకుంటూ డిసైసివ్గా గమనించారా, 230ని ఈరోజు అయితే డిసైసివ్గా క్రాస్ చేసేసింది, ఈ తీరాన్ని దాటేసింది అంటారు కదా. వాతావరణ హెచ్చరికల్లో ఏదో తీరాన్ని దాటింది, ఇక్కడ నుంచి గాలులు వస్తాయి ఇంకా అంతే అయిపోయింది అంటారే అట్లా. ఇది తీరాన్ని దాటేసి ఎక్కడికి వచ్చింది, ఇక్కడ చూడండి ఒకసారి 236. ఈరోజు 236 హై, అంటే 236 అంటే ఫార్ అబౌవ్ 230 రెసిస్టెన్స్ నుంచి బయటపడింది. అంటే ఇక్కడ రెసిస్టెన్స్ నుంచి బయటపడింది అంటే అర్థం ఏంటంటే ఇట్ ఈస్ గివింగ్ ఎ బయింగ్ సిగ్నల్, అంటే క్లియర్ సిగ్నల్ ఇస్తున్నది, గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నది అని అర్థం. అంటే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నది అంటే అర్థం అంటే రేపటి నుంచి కొనేయమని కాదు. ఏమవుతుందంటే ఇట్లా వచ్చినప్పుడు ఇక్కడి నుంచి కొంచెం పైకి వెళ్ళొచ్చు. ఎక్కడికి వెళ్తుంది? 240, ఇంకెంతో దూరం లేదు, 4 రూపీసే. ఒకవేళ ఇక్కడి నుంచి చిన్న కరెక్షన్ రావచ్చు, జాగ్రత్తగా వినండి. ఎవరైనా అంటే ఎంటర్ అవ్వాలి అని అనుకుంటుంటే టెక్నికల్ పొజిషన్ చెప్తున్నా, ఎంటర్ అవ్వమని కాదు, నేను రికమెండ్ చేయటం లేదు, కొనమని అమ్మమని చెప్పటం లేదు, ఊరికే చెప్తున్నాను. ఏంటి, ఇక్కడి నుంచి నెక్స్ట్ చిన్న కరెక్షన్ వచ్చింది అనుకోండి, ఎక్కడికి వస్తుంది? మా అయితే 231 మళ్ళీ, అంతకంటే దిక్కకూడదు, దిగితే చాలా ప్రమాదం, మళ్ళీ ఇంకా మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలియదు. ఏదైనా అనుకోని అవాంఛనీయ సంఘటనలు జరిగినప్పుడు అలా దిగిపోతాయి కూడా. బట్ నెక్స్ట్ కరెక్షన్ వస్తే 231, 232 అండి. అంటే ఆల్రెడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన తర్వాత చిన్న కరెక్షన్ వస్తే అక్కడ భయపడవలసిన పని లేదు, ఎందుకంటే ఆల్రెడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కాబట్టి 231, 232 లెవెల్లో అది ఒక బయింగ్ పాయింట్, బయింగ్ ఆపర్చునిటీ నంబర్ 1. నంబర్ 2, ఇక్కడి నుంచి ఇంకా పైకి వెళ్తే ఈ ఉధృతి కొనసాగితే, ఆల్రెడీ 5% వెళ్ళింది, సాధారణంగా ఏమవుతుంది నెక్స్ట్ సెషన్లో కొంచెం సెల్లింగ్ వస్తుంది, చాలామంది ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి సుముఖంగా ఉంటారు. ఈ లో లెవెల్లో కొనుక్కున్న వాళ్ళు 5% పెరిగింది కదా, ఇంకేమీ వెరీ గుడ్, లెట్ మీ బుక్ ప్రాఫిట్, సహజం అలా ఉంటారు కదా, అందుకనే చెప్పాను. అలా కాకుండా ఇంకా బయింగ్ ఉధృతి కొనసాగితే ఎక్కడికి వెళ్తుంది దీనికి ఈక్వలెంట్గా? ఎక్కడికి వస్తున్నానండి నేను, ఇది చూడండి ఒకసారి, నేను మూవ్ చేస్తున్నాను దీనికి ఈక్వలెంట్గా, ఈ పాయింట్కి ఈక్వలెంట్గా ఎక్కడుంది? 240 ఉంది అది కదా, అంటే ఇక్కడ 240 దగ్గరకు వస్తుంది, అదొక మేజర్ రెసిస్టెన్స్ లెవెల్ అండి. అక్కడ 240 దగ్గర రెసిస్టెన్స్ హై ప్రాబబిలిటీ ఉంది. రెసిస్టెన్స్ అక్కడికి వచ్చిన తర్వాత పైకి వెళ్ళటానికి ఒకవేళ 1-2 రూపాయలు పైకి వెళ్ళినా అక్కడ సెల్లింగ్ వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి, ఎందుకంటే హై రెసిస్టెన్స్ లెవెల్. అది నిజమైనటువంటి హర్డిల్, ఇంకా నెక్స్ట్ బిగ్ హర్డిల్ 240. ఒక వన్స్ ఇట్ క్రాసెస్ 240, నెక్స్ట్ 250 లెవెల్సే. అంటే చాలా సింపుల్గా తీరం చేరువుగా కనబడుతున్నది అంటారే, మధ్యలో స్టామ్ వస్తే ఏమవుతుంది, ఆ తీరం చేరువుగా కనబడుతున్నది, కానీ అంత దగ్గరికి వెళ్ళడానికి ఎక్కువ టైం పడుతుంది, వీ డోంట్ నో. బట్ 240 దగ్గర రెసిస్టెన్స్ వస్తున్నదని గుర్తుంచుకోండి. మరి 240 దగ్గర రెసిస్టెన్స్ వచ్చినప్పుడు మళ్ళీ కిందకు వస్తుంది కదా, ఏం భయపడక్కర్లా. 240 దగ్గర కరెక్షన్ వస్తే ఈసారి కరెక్షన్ వచ్చినప్పుడు కూడా బయింగ్ ఆపర్చునిటీ వస్తుంది, లేదా ఇక్కడి నుంచి 231, 232కి వచ్చినా బయింగ్ ఆపర్చునిటీ వస్తుంది. అంటే దిస్ ఈజ్ ఈ మొమెంటము, ఇది ఎట్లా ఉందంటే అప్వార్డ్, అంటే ట్రెండ్ లైన్ దీనికి తీస్తే ట్రెండ్ లైన్ అప్వార్డ్గా ఉంది. అంటే ఇట్లా నేను చెప్పాలంటే మీకు అది కూడా చూపించేస్తాను నేను, ఎట్లా ఉందంటే ఇది అట్లా ఉందన్నమాట. మీరు గమనించండి, మీరు ట్రెండ్ లైన్ గీస్తే అలా వస్తుంది. ఇట్లా తీసుకుందాం, అట్లా వస్తుంది సుమారుగా. ఇక్కడ ఈ ట్రెండ్ లైన్ ఇక్కడ ఏదైతే రెసిస్టెన్స్ ఉందో ఆ రెసిస్టెన్స్ క్రాస్ చేసి పైకి వెళ్ళింది ఇక్కడ.
కాబట్టి ఇక్కడి నుంచి ఇంకా పైకి వెళ్తుందని సిగ్నల్, అంటే లైన్ క్లియర్ అయిందని అర్థం. అయితే రోజు రోజు పెరుగుతూ వెళ్ళిపోతున్నా, మధ్యలో మధ్యలో చిన్న చిన్న కరెక్షన్స్తో ఇట్ మే టేక్ మంత్స్, బట్ ఇట్ విల్ డెఫినెట్లీ, ఇట్ ఈస్ లైక్లీ టు క్రాస్. డెఫినెట్ అనేది దేనికి లేదు కదా, లైక్లీ టు క్రాస్ 40. మళ్ళీ 40 దగ్గర మళ్ళీ గండం ఉంది, 40 దగ్గర మళ్ళీ కొంచెం రెసిస్టెన్స్ వస్తుంది, అక్కడి నుంచి మళ్ళీ ఎంత టైం పడుతుందో తెలియదు. కానీ నెక్స్ట్ మైల్ స్టోన్ ఏంటంటే 250. సో 250కి వచ్చిన తర్వాత వన్ కెన్ ఫీల్ మోర్ సేఫర్ రేదర్. ఆ 250కి వచ్చే వరకు టైం పట్టచ్చు, చూడండి. బట్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి అయితే ఇట్లాంటి షేర్లు, అంటే ఇదేని కాదు, ఇట్లాంటి షేర్లు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లకి ఇక్కడ డిసైసివ్గా బయింగ్ ఆపర్చునిటీ వచ్చింది. కొంతమంది ధైర్యంగా ముందే కొన్నారేమో, 220-225లో కొన్నారేమో, లేకపోతే 210-207లో కూడా కొనవాళ్ళు ఉంటారు కొంతమంది. అంటే వాళ్ళకి, వాళ్ళు ఏంటంటే బ్లైండ్ ఫెయిత్, ఈ సిగ్నల్స్ అవి చూసుకోరు. ఎందుకంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లు అవన్నీ చూసుకోకర్లేదండి. ఇప్పుడు కొంచెం షార్ట్ టర్మ్ వాళ్ళకైతే ఇది కొంచెం, ఈ టెక్నాలజీ కొంచెం ఎక్కువ ఉపయోగపడుతుంది, అక్కర్లేదు. ఈ మీలో ఎవరైనా 200, 207, 220, 230 ఆ రేంజ్లో ఎవరైనా కొన్నవాళ్ళు ఉండుంటే హాయిగా చక్కగా హోల్డ్ చేసుకోవాలని చేసుకోవచ్చు అని చెప్పి గ్రాఫ్స్ చెప్తున్నాయి. అంటే 250 వరకు ఈజీగా పేషెంట్గా వెయిట్ చేస్తే బాగుంటుంది. కావాలనుకుంటే అక్కడ కొంచెం 250 లెవెల్స్లో ప్రాఫిట్ బుక్ చేసుకోండి పార్షియల్గా. మళ్ళీ ఆ తర్వాత మంచి కరెక్షన్ రావచ్చేమో, వచ్చినప్పుడు మళ్ళీ ఇంకోసారి కావాలంటే యాడ్ చేసుకోండి అనేది అదొక రకమైన ఇది. లేదు అట్లా కాదండి, అంత పేషెన్స్ లేదండి అంటే 240 దగ్గర మీకు కావాలంటే, మీ ఎవరైనా కావాలంటే కొంచెం పార్షియల్గా ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు కదా. 240-250 లెవెల్స్ ఉన్నాయి. ఇవన్నీ అక్కర్లేదండి మాకు, ఇవి ఎందుకండి మేము అలా వదిలేస్తాం. మా ఫ్రెండ్ ఒక ఆయన చెప్పాను కదా, నేను 300 షేర్లు ఏమో కొన్నాడంట 280లోనే ఎక్కడో. నేను దాని గురించి ఇప్పుడు ఆలోచించట్లేదు రావు గారు, దానికి ఏదో లాంగ్ టర్మే కదా అని పక్కన పడేశానని చెప్పాడు. చూడండి కూడా చూడట, అట్లా 280-290 ఏం కాదు. ఎందుకంటే ఓవరాల్గా ఏంటంటే మంచి షేర్లు పైకి వెళ్తూనే ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు నిరంతరం బిజినెస్, వాళ్ళ బిజినెస్ని అభివృద్ధి చేసుకోవడానికి నిరంతరం కృషి చేస్తూనే ఉంటారు, మీకోసం నా కోసం కాదు. అందులో ఆ బోట్లో మనం ఎక్కినందుకు, మనల్ని కూడా తీరానికి తీసుకెళ్తారు అది, అదండి. సో టెక్నికల్గా ఏంటి చెప్పాల్సింది ముఖ్యంగా ఇంతే ఉంది. నెక్స్ట్ మండే చూద్దాం, మండే ఎలా ఉంటుందో అది సస్పెన్సే, మనకు తెలియదు కదా. అంతే, మనకు తెలియదో తెలియదు అనుకుంటే ఆనందం వేరు, సస్పెన్స్ ఎప్పుడు కూడా ఉత్కంఠను రేపుతుంది. ఏదో మనం గెస్ చేసేసి రేపు కూడా ఒక 80 పాయింట్లు పెరిగేస్తుంది మండే అనుకుంటాం, ఎందుకు అనుకోవటం, లేదా తగ్గుతుంది మళ్ళీ ఏదో ఆలోచన వస్తుంది, పెరుగుతుంది అనుకుంటే తగ్గిందే, మనం అనుకున్నది అవ్వలేదే, ఇట్లాంటివి ఏమి వద్దు. అయితే నేను ముగించే ముందు ఒక విషయం చెప్తాను. హెచ్డిఎఫ్సి బ్యాంకుల గురించి చెప్తున్నాను కదా, ఈ హెచ్డిఎఫ్సి ట్విన్స్లో ఇప్పటికీ గ్యాప్ ఉంది. అంటే ఇప్పటికీ కూడా అవి ఫుల్ ఫ్లెజ్డ్గా పికప్ అవ్వలేదు. అంటే పికప్ అవ్వడానికి ఇంకా స్కోప్ ఉందన్నమాట హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ హెచ్డిఎఫ్సిలో. ఇప్పుడు కొద్దిగా ఈరోజు కొద్దిగా రికవర్ అయినా, నిన్న ఇవాళ కొంచెం రికవర్ అయినా ఇంకా స్కోప్ ఉంది. అలాగే మీరు బ్రిటానియాని వాచ్ చేయండి, బ్రిటానియా ఇండస్ట్రీస్లో ఇంకా పికప్ అవ్వడానికి స్కోప్ ఉంది. కరెక్షన్ కూడా రావచ్చు అది వేరే సంగతి, బట్ స్టిల్ దెర్ ఈజ్ పొటెన్షియల్, అప్సైడ్ వెళ్ళటానికి పొటెన్షియల్ ఉన్నటువంటి షేర్లు. మీరు జాగ్రత్తగా స్టడీ చేసుకుని మీకు ఓకే అనిపిస్తే అప్పుడు మీరు ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకోవచ్చు. అంతేగాని నేను చెప్పాను కాబట్టి కాదు, నేను చెప్పానని మాత్రం మీరు ఎప్పుడు ఏమి ఇన్వెస్ట్మెంట్లు ఏమి డిసిషన్స్ తీసుకొని చేయకండి, మీకు కూడా ఓకే అనిపిస్తేనే చేయండి. ఎందుకంటే నేను చెప్పేది ఏది కూడా రికమెండేషన్గా మీరు ఇప్పుడు భావించకండి, ఓకే అండి. సో థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్.